Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సంక్షేమంపై జగన్ మార్క్ బ్రహ్మాస్త్రం. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టి 4 ఏళ్లు పూర్తయింది. విపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం అయిన తరువాత జగన్ అమలు చేస్తున్నారు. మాట ఇస్తే నిలబెట్టుకోవడం తన తండ్రి నుంచి వారసత్వంగా చెప్పుకొచ్చారు. జగన్ చెప్పారంటే చేస్తారంతే అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ విశ్వసనీయతే ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బ్రహ్మాస్త్రంగా మారుతోంది. జగన్ సంక్షేమ బలం ఎదుర్కోవాలంటే తాను సంక్షేమ బాట పట్టక తప్పదని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇప్పుడే అసలు ఆట మొదలైంది. వైఎస్ పార్టీ ప్రారంభమే ఒక సంచలనం. 2014 ఎన్నికలలో 5 లక్షల ఓట్ల తేడాతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల ముందే ఏడాదిన్నర కాలం ప్రజలతో మమేకమవుతూ 3648 కిలోమీటర్ల పాదయాత్రతో కొత్త రికార్డు స్థాపించారు. 2019 ఎన్నికలలో 50% పైగా ఓట్లు, 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. టీడీపీకి ఊహించని విధంగా పరాజయం మిగిలింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్వసనీయత నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. కరోనా, ఆర్థిక కష్టాల సమయంలోనూ పథకాల అమలు ఆపలేదు. సంక్షేమం, సామాజిక న్యాయం ప్రధాన అంశాలుగా పాలన సాగించారు. కేబినెట్లో 70% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించారు. ఈ 4 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా 2,15,000 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 2014లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం పైన జగన్ ప్రధానంగా ప్రచారం చేశారు. తనపైన అటువంటి ప్రచారానికి ఆస్కారం లేకుండా పాలన సాగించారు. ఈ 4 ఏళ్ల కాలంలో జరిగిన 3 ఎన్నికలు, స్థానిక, మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వెళుతున్నారు. సీఎం జగన్ ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. తాను అమలు చేస్తున్న సంక్షేమం గెలిపిస్తుందని నమ్ముతున్నారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని స్పష్టం చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పైన విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం ఎంత బలంగా జనంలోకి వెళ్ళిందో గ్రహించారు. సంక్షేమంతో తొలి విడత మేనిఫెస్టో విడుదల చేశారు. కానీ అసలు చెప్పిన మాట, అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదంటూ టీడీపీ అధ్యక్షుడు, విశ్వసనీయత లేని నేతగా వైసీపీ గత అనుభవాలను వివరిస్తూ ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు విశ్వసనీయత చంద్రబాబుపై జగన్ బ్రహ్మాస్త్రంగా మారుతోంది. సంక్షేమంలో చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఈ 48 నెలల కాలపాలనలో 98.5% హామీలను అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. సంక్షేమంలో మహిళలకే అగ్రపీఠం వేశారు. ప్రతి పథకంలోనూ మహిళలనే లబ్ధిదారులను చేశారు. పాలనా పరంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కంటే మిన్నగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా ఆధునీకరించడంతో పాటు జిల్లాకు 1 మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. విశాఖలో సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్స్ మీట్కు పారిశ్రామిక దిగ్గజాలు తరలివచ్చారు. 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇక ఇప్పుడు Y0 175 నినాదంతో జగన్ రానున్న ఎన్నికలలో మరోసారి విజయం సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.